మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గత కొన్ని రోజులుగా చేస్తున్న విమర్శల మీద ప్రభుత్వ విప్ కాపరామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయో లేదో అని తెలుసుకునేందుకు ఏ గ్రామానికి అయినా వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనికి కాలువ శ్రీనివాసులు సిద్ధంగా ఉంటే తాను ఎంచుకున్న గ్రామానికి వెళ్తామని సవాల్ విసిరారు. బొమ్మనహల్ మండలంలో జరిగినటువంటి గడప గడప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. వైఎస్ఆర్ టీవీ ఎప్పటికీ ప్రజల పక్షాన ఉందని, ప్రజల గొంతుక వినిపిస్తోందని ఆయన అన్నారు. మరోవైపు కాలువ శ్రీనివాసులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, గతంలో చాలాసార్లు ఆయనను సమాధానం చెప్పినా బుద్ధి రాలేదన్నారు. గ్రామాల్లో టీడీపీ నేతల ఇళ్లకు కూడా సంక్షేమ పథకాలు అందాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు బొమ్మనహాళ మండలం చంద్రగిరి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అందరితో పాటు కలిసి నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి పోతే అన్ని రకాల సంక్షేమ పథకాలు వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి కూడా అందాయి. ఏ పథకం ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగితే, ఈ పథకాలన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వచ్చినాయి, అంతకుముందు ఎవరు కూడా ఇవ్వలేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. అందుకే నేను పదే పదే కాలువ శ్రీనివాసులు గారిని పిలుస్తున్నా. మాకు ఎంతమాత్రం పాపులారిటీ ఉంది, ప్రజలు మా పార్టీకి మాకు ఎంతమాత్రం అనుకూలంగా ఉన్నారనే విషయం తెలుసుకోవాలంటే, కాలువ శ్రీనివాసులు నీవు కూడా నాతో పాటు రండి, కనీసం 1, 2, 3 గ్రామాల్లో నీకు ఇష్టం వచ్చిన ఊర్లు కాలువ శ్రీనివాసులు కోరుకున్న గ్రామానికి కాలువ శ్రీనివాసులతో పాటు మేము వెళ్తాం. ప్రతి ఇంటికి ఏమాత్రం లబ్ధి చేకూరింది, ఆ లబ్ధి ఎప్పటి నుంచి చేకూరుతుంది అనే విషయాన్ని ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి వాళ్ళకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా ప్రతి ఇంటికి అర్హతను బట్టి లబ్ధి చేకూరుతూ ఉంది. సంక్షేమ పదాలు వాళ్ళకి అందుతున్నాయి. రూపాయి లంచం లేకుండానే గతంలో వాళ్ళు జన్మభూమి కమిటీలు రక్తం పీల్చినట్లు కాకోకుండా ఓపెన్గా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందిస్తున్నాము. ప్రజల్లో మంచి స్పందన ఉంది, ప్రజల్లో ప్రేమాభిమానాలు నిండా ఉన్నాయి, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మేమున్నాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ కలలు ఏమైతే కోరుకుంటున్నారో చివరి ఎన్నికలని నిజంగా వాళ్ళకి చివరి ఎన్నికలే అవుతాయి తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారి చివరి కోరికల్ని ఆ దేవుడు మన్నించి వాళ్ళకి చివరి ఎన్నికలు చేస్తా ఎన్నికలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు గెలుపు గురించి మాట్లాడాలని చెప్తే, వాళ్ళకి గెలుపు అనేది ఇక జన్మలో ఉండదు. వాళ్ళకి వాళ్ళ కథ అయిపోయింది, వాళ్ళ పార్టీ అయిపోయింది, పూర్తిగా ఇక చావు జరిగిపోయింది, పోస్ట్ మార్టం అయిపోయింది. ఇంకా పాతి పెట్టడం తప్ప అంతకన్నా ఇంక ఏమీ నిలలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిక్కుమాలిన జన్మభూమి కమిటీలు పెట్టి పచ్చ చొక్కా వేసుకున్నవాడికి, పచ్చకండువ వేసుకున్నవాడికి మాత్రమే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తున్నాం. కాలువ శ్రీనివాసులకి మొన్న కూడా ఏరియాలో ఒక ఛాలెంజ్ చేసిన, అన్ని అర్హతలు ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడానికి ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఏ కులం సంబంధం లేదు, ఏ మతం సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా మాకు ఓటు వేసినా వేయకపోయి ఉన్నా ఇంతకుముందు అలాంటి వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఈరోజు ఊర్లలో పోతూ ఉంటే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఇంటికి కూడా మంచి సంక్షేమ పదాలన్నీ అందినాయి. ఆ లిస్టు కూడా మేము పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 2, 3, 4, 5, 6, 7, 8 లక్షల దాకా కూడా ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్తకు ఉన్న విషయాలు ఇంతకుముందు కూడా మేము పేపర్లో కూడా ఇచ్చినాం. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు సిగ్గుతో తల వంచుకొని మేము పోయేటప్పటికీ మొహమాటపడి తలుపులు వేసుకొని పరిగెత్తిపోతూ ఉన్నారు.
కొంతమంది అయితే ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు అవునన్నా నేను టీడీపీ వాడనే కానీ నాకు ఇంత వచ్చిందన్నా అని చెప్పి మంచి వాళ్ళైతే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు దొంగ ఎదవులు అయితే పచ్చ వాళ్ళు వాళ్ళు తప్పించుకొని పరిగెత్తిపోతున్నారు అంతే తప్ప మేము వాళ్ళని కూడా చెప్తున్నాను మాతో పాటు వస్తే ఎక్కడే కానీ ఎవరే కానీ అర్హత ఉన్నవాళ్ళు లేరని తెలిసి అడిగితే వాళ్ళు తెలుస్తుంది కదా కాబట్టి ప్రజల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా మా వాళ్ళకే ఇస్తున్నామా అందరికీనే అందరికీ ఇస్తున్నామనే విషయం తెలుసుకోవాలన్నా కూడా కాలువ శ్రీనివాసులు మాతో పాటు వస్తే ప్రతి ఇంటికి తీసుకెళ్తాము